ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలకు ఎక్కడ సమస్యలు గాని ఎలాంటి అనుకోని ఎదురైనా ఓకే తెలుగు దేశం సంబంధించిన పార్టీ మహిళలే గాని మహిళ ఉన్నానే గాని ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వమే చేసింది వైసీపీ ప్రభుత్వమే చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారు ఎందుకు అంటే ఒక ప్రభుత్వం మహిళల్ని ఇలా చేసేయండి వాళ్ళని ఇలా అరాచకం చేయండి అని చెబుతదా ఎందుకు ఆ మాట చేస్తున్నారు యాక్చువల్ గా మీకు ఒక చిన్న మాటమ్మా ఎందుకంటే ఇంతవరకు ముఖ్యమంత్రి అనే వ్యక్తి బయటకు వచ్చి ఏదైనా అరాచకం జరిగినప్పుడు స్పందించడం కాని ఒక్క ప్రెస్ మీట్ పెట్టడం కాని జరిగిందా నాకు తెలిసి ఒకే ఒక్క సందర్భంలో జరిగింది ఎందుకంటే గంజాయి గురించి పట్టాభి గారు గొంతెత్తి అయ్యా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారుతుంది ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి మీరు మీ కళ్ళతో చూడండి అని ప్రశ్నించినందుకు మా పార్టీ ఆఫీస్ మీద జాతీయ కార్యాలయం మీద మా అధ్యక్షులు ఉన్న ఇంటి మీద వీళ్ళకి దాడికి ఎత్తించిన వాళ్ళకి ఈరోజు మినిస్టర్ పదవులు ఇచ్చి వాళ్ళు గౌరవించారు బోషా డీకే అన్న చిన్న పాతకి బీపీ వచ్చిందన్న ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ డైరెక్ట్గా కండక్ట్ చేసింది ఉందా ఏదున్నా సరే అన్ని శాఖలు కూడా సకల శాఖ మంత్రి అనే బిరుదాంకితులైన సజ్జల గారు తప్పితే హోమ్ మినిస్టర్ కానీ మహిళా మినిస్టర్లు కానీ మహిళా కమిషన్ కానీ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కార దిశగా కానీ ఎవరికైనా ఇప్పటి వరకు అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసిన దాఖలా ఇంతవరకు కనిపించిందా వాళ్ళే కనుక న్యాయం చేసినట్టయితే తెలుగు మహిళలు పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది మీరు మొన్న చూసుకుంటే ఏలూరులో ఒక యాసిడ్ జాడి జరిగింది తాడేపల్లి పక్కన 17 సంవత్సరాల అందురాలు ఎస్సీ మైనర్ బాలిక పక్కన గంజాయి మొత్తుల్లో తడ నరికేస్తే ఎక్కడో మనము మణిపూర్లో జరిగిన ఒక గంటను చూస్తున్నాం కానీ ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఉన్న పక్కనే ఉన్న ఈ ముఖ్యమంత్రి గారికి ఎందుకు పట్టట్లేదు ఎందుకు కనిపించట్ల ఎందుకు ఇప్పుడు పక్కన కృష్ణాయపాలెం ఇప్పుడు తెనాలి ఇట్లా రావాలంటేనే ఆయన హెలికాప్టర్ వేసుకొని పరదాలు వేసుకొని ఉన్న చెట్లన్నీ కొట్టేసుకొని వెళ్ళే పరిస్థితి మీకు తెలియంది కాదు ఇంకా వాళ్ళే కనుక 151 సీట్లు సాధించినప్పుడు 20 సీట్లు ఉన్న తెలుగుదేశం వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం ఏముంది మరి 22 ఎంపీ సీట్లు ఉండి 151 ఎమ్మెల్యే సీట్లు ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి మరి ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి రావట్లేదు అంటే మరి 2014 నుంచి 2019 వరకు అప్పుడు లేడీస్ జరిగినప్పుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు రాలేదే చంద్రబాబు నాయుడు గారు శిక్ష ఎక్కడ వేస్తారో అని ఒంగోలులో ఘటన జరిగినప్పుడు వెళ్ళేటప్పటికి అతను సూసైడ్ చేసేసుకున్నాడు అంటే భయంతో అంటే శిక్షలు కఠినంగా ఉంటే ఇప్పుడు లేని దిశా చట్టాలు దిశా చట్టం అనేది అసలు ఉందా ఉంటే ఎంతమందికి శిక్షలు వేశారు ఒకవేళ శిక్ష కనుక కరెక్ట్గా అమలు అవుతున్నట్టయితే జనంలో ఒక భయం వస్తుంది అంటే ఒక ఆడవాళ్ళకి ఇట్లా అగాచ్యం చేయాలి అంటే ఆలోచిస్తారు ఆలోచన విధానం ఉండాలి సమర్థమైన నాయకుడు సమర్థమైన నాయకత్వ లోపం వల్ల ఈ లేకపోవటం వల్ల వీళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల అన్ని వ్యవస్థలు ఒక్క మహిళలని కాదు రైతులు ఈరోజు రాజధాని రైతులైతేనేంటి వ్యవసాయం చేసుకునే మా అంతా కూడా దుగ్గిరాల మండలం అంతా కూడా వ్యవసాయదారులు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ కష్టాలను పట్టించుకున్న వాళ్ళు తుఫాన్లు వచ్చి ఎన్నోసార్లు వరదలు పంట నష్టం జరిగినా కానీ ఒక్కసారి వచ్చి పక్కనే కదా ఎంత 15 కిలోమీటర్లు కూడా ఉండదు తాడేపల్లి నుంచి దుగ్గిరాలు రావడానికి ఒక్క గ్రామం వెళ్ళి రైతులు జరిగిన నష్టం గురించి ఒక్క మంత్రి కానీ ఒక అధికారి కానీ వచ్చి చూసింది లేదు వాళ్ళని ఆదుకున్నది లేదు ఇంకా ఏ రకంగా వాళ్ళ పరిపాలన ఉందంటే మీకు తెలియంది కాదు ఓకే ఇప్పుడైతే మాత్రం మహిళల విషయంలో ఈ గవర్నమెంట్ చేస్తుంది తప్పు అంటారు 100%